न्त्वा गणपतिगुंहवामहे कविङ्कभीनां पमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतनशृण्वन्नुतिभिस्सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు సెప్టెంబర్ ఒకటో తేదీ శుక్రవారం పంచాంగం రుదాం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం విద్య శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం అనగా మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది పూర్వభద్రా నక్షత్రం రాత్రి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది వర్జ్యం తెల్లవారితే శనివారం అనగా మూడు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పగలు పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుంచి రో పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నాయి ఉదయం దుర్ ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మధ్యాహ్నం దుర్ పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంది సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పన్నెండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ఈ రోజున గ్రహచారం చూస్తే రాహుగురువులు మేషంలో అలాగే చంద్రుడు ఈరోజున మధ్యాహ్నం వరకు కుంభంలో ఉండి తర్వాత జ్ఞానంలోకి మారుతున్నారు శుక్రుడు కర్కాటకంలో రవి బుధులద్దరు కూడా సింహంలో అలాగే మరి కుజుడు కన్యలో కేతువు తులలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఈరోజు గ్రహచార విశేషాలు చూద్దాం ఓం నారాయణ మహాదేవ ఓం గోవింద నారాయణ మహాదేవ ఓం గోవింద నారాయణ మహాదేవ మేషరాశి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ఏదో రకమైనటువంటి సమస్య చికాకు పక్కపక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి అంత ప్రశాంతంగా ఆలోచన చేసిన వాటిని అమలు చేసే విషయంలో ఎక్కడో సమస్య ఉత్పత్తి అవుతుంది కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఇవాళ రేపు వెల్లుండి వీలైతే కనుక ప్రాంత ప్రయాణాలు విరమించడం మంచిది ప్రయాణ అసౌకర్యాలతో పాటు వాహన చికాకులు కూడా ఉన్నాయి మీకు యాక్చువల్లీ రాహుకేతు చంద్ర మూడు గ్రహాలు ఇవాళ రేపు వెళ్ళుండి బాగుండకపోవడం మూలంగా మనకారు కూడా అయినటువంటి చంద్రుడు సరిగా లేకపోవడం మూలంగా మీకు ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది అందువల్ల కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం వృషభ రాశి చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు చాలా మీరు ఒక మాట చెప్పాలంటే ప్రతి కార్యాన్ని సాధించే స్థాయిలో మీ మానసిక వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉంటుంది కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ఎంతో చక్కటి విశేషాలు లాభాలు అందుకుంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి కోర్టు వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు మిథున రాశి అద్భుతమైన రోజు అండి వాళ్ళ మీరు శ్రమ చేస్తున్న కొద్దీ లాభాలు వస్తాయి షేర్ వ్యాపారులకి బాగుంటుంది విద్యార్థులకి రైతులకి బాగుంటుంది అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగుంటుంది అందరూ బాగా సహకారం చేస్తారు అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు ప్రతి కోణంలోనూ కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళతారు ఒక కవణం కాదు అనేక అంశాలు అనేక రకాలుగా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మంచి జీవనం చేస్తారు మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది శుభ జీవితం లాభదాయకమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాసి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఉంటాయి అవాంతరాలు ఉంటాయి చాలా ప్రశాంతత లేకుండా చికాగోగా వ్యవహరించే అవకాశం ఉంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి మంచి జీవనం గడుపుతారు మంచి ఫలితాలు తీసుకుంటారు సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది సింహరాశి వాళ్ళకి రోజున ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైన అవాంతరం ఆటంకం ఉంటూ ఉంటుంది ఏ పని చేయాలన్నా ఒక సందేహం ఈ పని చేయిస్తా చేస్తే లాభిస్తుందా ఏదైనా చికాకు వస్తుందా నష్టం వస్తుందా ఇలాగ అనేక రకాలైనటువంటి సమస్యలతో ముందు గొడుగు పెడుతూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్త పాటించాలి ఎవరి వ్యవహారాల్లోనూ కలవ చేసుకోకుండా ఉండాలి మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేసుకునే వెళ్ళండి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా చేసుకోవద్దు మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు మీ యొక్క దృష్టిని సశాస్త్రీయంగా ముందుకు పెడితే ముందుకు వెళితే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది కన్యారాశి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు మానసికంగా ఎంత అలజడి ఉన్నా పైకి బాగా ధాటిగా కనబడుతూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి చక్కగా భవిష్యత్తు మీద కొన్ని సందర్భాల్లో ఆశ జనిస్తుంది కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి మనస్థితి ఏర్పడుతుంది విదేశీ నివాత ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అవసరమైన అంశాలన్నింటినీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది తులరాశి ఇక్కడ ఆర్థిక వ్యవహ వ్యవహసులుబాటు కొంచెం ఇబ్బందికరమవుతూ ఉంటుంది మనసు ఎందుకో మీకు ప్రధానమైన కార్యక్రమాల మీద ప్రధానమైన అంశాల మీద దృష్టి పడకుండా ఉంటుంది కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరి విషయంలోనూ ఎక్కువగా కలజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్ళండి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి మీ యొక్క ప్రయత్నం చాలా అవసరమవుతుంది అంత సానుకూలంగా మాత్రం ఉండదు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి వృష్టికి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి లాభదాయకమైన జీవితాన్ని గడుపుతారు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ధనురాశి పిల్లలు అభివృద్ధి వార్తలు వింటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు అందరి దగ్గర కూడా గౌరవ మర్యాదలు పెంచుకుంటారు మంచి జీవితం గడిపే అవకాశం ఉంది మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మకర రాశి గ్రహచారం చాలా అనుకూలంగా ఉందండి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు అన్ని కార్యక్రమాల్లో కూడా లాభదాయక ఫలితాలు శుభ సూచకాలు ఉండడంతో మీకు ఈరోజంతా కూడా మంచి జీవనం సాగుతుందని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి కుంభరాశి ఈ రోజున అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకెళ్తారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి ప్రతి పనిని కూడా కూలంకిషంగా పరిశీలిస్తారు ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక చక్కనైనటువంటి దృక్పథం కలిగి ఉంటారు చాలా చక్కగా వ్యవహరిస్తారు అన్ని పనులు చాలా సానుకూలమవుతూ ఉంటాయి మంచి జీవనం గడుపుతారు మంచి ఫలితాలతో సుఖంగా ముందుకు వెళ్తారు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా లాభాలు ఉంటాయి షేర్ వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి ఇవాళ క్రమంగా పొద్దు నుంచి మధ్యాహ్నానికి చాలా మంచి మార్పులు ప్రారంభమవుతాయి ఇవాళ మొత్తం మీద చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది అన్ని పనులు కూడా వేగంగా లాభంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త శుభనోభవ